అది వర్షం కురిసిన రాత్రి. టేబుల్ మీద ఉన్న మొబైల్ని అలా తీసుకుని చూశాను. ఒక కామెంట్ నా దృష్టిని బాగా ఆకర్షించింది. ఏంటా అని చూస్తే, ఏంటి బ్రో ఎప్పుడు చూసినా నార్త్ కొరియా మీద వీడియోస్ చేస్తావు, సౌత్ కొరియా మీద కూడా చేయొచ్చు కదా అని కామెంట్ చేశాడు. ప్రేక్షకుల కోరిక మేరకు సౌత్ కొరియా స్కూల్స్లో వింత రూల్స్, రచనా గాత్రం క్రాంతి బ్లాగర్, ఎడిటింగ్ కూడా ఆయనే. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అమేజింగ్ యాప్ గురించి చెప్తాను. ఫస్ట్ డిపాజిట్ మీద 25,000 వరకు బోనస్ వస్తుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ లైసెన్స్డ్ యాప్. దీంట్లో మీరు గేమ్స్ ఆడుతూ ప్రిడిక్ట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. 24/7 లైవ్ మ్యాచెస్ కూడా చూడొచ్చు. హిందీ అండ్ ఇంగ్లీష్లో కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ మ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి, దాంట్లో కూడా మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకలం. క్రికెట్ మ్యాచెస్ అండ్ వేరే స్పోర్ట్స్ మీద హైయెస్ట్ ఆడ్స్ ఉంటాయి. డిపాజిట్ అండ్ విత్డ్రాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. దీంట్లో డిపాజిట్కి అన్ని పేమెంట్ మెథడ్స్ని యూజ్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నార్త్ కొరియాలో మాత్రమే వింత రూల్స్ ఉంటాయి అనుకుంటే పొరపాటే, సౌత్ కొరియాలో కూడా ఉంటాయి, వింతగా ఉంటాయి. నెంబర్ 1, నో కాఫీ. 2013లో కాఫీ అండ్ క్యాఫినేటెడ్ డ్రింక్స్ని స్కూల్స్లో స్టూడెంట్స్కి అమ్మటం బ్యాన్ చేశారు. కొంతమంది తెలివైన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే టీచర్స్ కోసం సపరేట్గా కాఫీ వెండింగ్ మిషన్స్ ఉండేవి, నైస్గా అక్కడికి వెళ్ళి కొనుక్కునేవారు. దాంతో ఆ కాఫీ వెండింగ్ మిషన్స్ని కూడా బ్యాన్ చేశారు. సో ఇప్పుడు సౌత్ కొరియా స్కూల్స్లో టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ కాఫీ తాగలేరన్నమాట. నెంబర్ 2, నో షూస్ ఇన్ స్కూల్స్. ఇక్కడ మన స్కూల్స్లో షూస్ అనేవి మ్యాండేటరీ, కంపల్సరీగా వేసుకోవాలి. లేకపోతే క్లాస్ లీడర్ ఉంటాడు, వాడు ఒక నిబ్బగాడు, వాడు టీచర్కి చెప్పి ఫైన్ వేయిస్తాడు. కానీ సౌత్ కొరియాలో మాత్రం స్కూల్కి రీచ్ అయ్యాక షూస్ అన్ని తీసేస్తారు. ఆ స్కూల్స్లో వాళ్ళకంటూ సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి, ఆ క్యాబిన్స్లో ఆ షూస్ తీసుకెళ్లి పెడతారు. అలానే స్కూల్లో షూస్ అసలు వేసుకోరేమో అనుకోవద్దు, వాళ్ళతో పాటు ఎక్స్ట్రా స్లిప్పర్స్ కానీ ఇంకో పేర్ షూస్ కానీ తెచ్చుకుంటారనమాట. సో స్కూల్కి వచ్చాక అవి వదిలేసి లోపల ఉన్నంతసేపు వేరే షూస్ కానీ స్లిప్పర్స్ కానీ వేసుకుంటారు. మేబీ బయట నుండి వచ్చే షూస్ కి బాగా మురుకుంటుంది కదా, సో స్కూల్ గబ్బుగబ్బు అవ్వకుండా ఇరువులు పెట్టుంటారు. నెంబర్ 3, జనరల్గా మనకి వేరే క్లాసులో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కలవటానికి వాళ్ళ క్లాసులోకి వెళ్తాం. ఇట్స్ వెరీ కామన్. కానీ సౌత్ కొరియాలోని కొన్ని స్కూల్స్లో అది నిషేధం. వాళ్ళ క్లాస్ కాకుండా వేరే క్లాసులోకి వెళితే ఖచ్చితంగా పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఇన్ కేస్ సౌత్ కొరియాలో వేరే క్లాస్లో ఉండే ఫ్రెండ్స్ని కలవాలంటే కిటికీలో నుంచి ఇలా సైగి చేసి బయటికి పిలిచి మీట్ అవ్వాలి. నెంబర్ 4, నో డేటింగ్. సౌత్ కొరియాలో మెజారిటీ స్కూల్స్ ఓన్లీ బాయ్స్ ఆర్ ఓన్లీ గర్ల్స్ ఉంటాయి, లేదా సపరేట్ సపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఎనీవే, మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో డేటింగ్ అనేది ప్రొహిబిటెడ్. డేటింగ్ని చాలా సీరియస్ ఇష్యూగా పరిగణిస్తారు. ఎవరైనా డేటింగ్ చేస్తూ కనిపిస్తే తప్పదు భారీ మూల్యం, స్ట్రిక్ట్గా పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు స్కూల్ నుంచి తరిమేస్తారు కూడా. సౌత్ కొరియాలో 81% స్కూల్స్లో ఇదే పరిస్థితి. కొన్నిసార్లు అయితే ఈ స్కూల్లో డేటింగ్ మీద సీక్రెట్గా సర్వే కూడా చేయిస్తారు. నెంబర్ 5, నెక్స్ట్ 1, జనరల్గా మనం స్కూల్లో ఉన్నప్పుడు బాగా చదివే వాళ్ళు ముందు బెంచ్లో కూర్చుంటారు, మ్యాక్సిమం బాగా గోల చేసేవాళ్ళు లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు, అది కామన్. కానీ సౌత్ కొరియా స్కూల్స్లో మాత్రం వాళ్ళ ఎత్తు వాళ్ళ సీట్ని డిసైడ్ చేస్తుంది. అంటే బాగా పొడుగ్గా ఉన్నవాళ్ళేమో లాస్ట్ బెంచ్ అనమాట, బాగా పొట్టిగా ఉంటే మాత్రం ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు. అలా హైట్ ప్రకారం కూర్చోబెడతారనమాట. బై ది వే, స్కూల్ నుంచి బీటెక్ వరకు మనది ఇప్పుడు లాస్ట్ బెంచే. ఇక్కడ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, యూనిఫామ్. అఫ్ కోర్స్ మన స్కూల్లో కూడా యూనిఫామ్ వేసుకొని రాకపోతే ఫైన్లు వేస్తారు, బట్ కొన్ని కొన్నిసార్లు వదిలేస్తారు అనుకోండి. బట్ సౌత్ కొరియాలో మాత్రం స్కూల్ యూనిఫామ్ వెరీ స్ట్రిక్ట్. క్లాస్ బయట టీచర్ కానీ క్లాస్ లీడర్ కానీ నుంచొని ఉంటారు, క్లాస్లోకి వచ్చే వాళ్ళ యూనిఫామ్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే నోట్ చేసుకుంటారు. ఈ యూనిఫామ్లో ఏం మిస్ చేశారో నోట్ చేసుకుని ఫైనల్గా దానికి తగ్గట్టు ఫైనల్ ఎగ్జామ్స్లో మార్క్స్ కూడా కట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చెవులకి కమ్మలు, బ్రాస్లెట్స్, టాటూస్ ఇలాంటివి ఉంటే -5 marks, నేమ్ ట్యాగ్ లేకపోతే -3 marks, మేకప్ వేసుకుంటే -5 marks. ఇలా స్కూల్ని బట్టి డిఫరెంట్గా మార్క్స్ అనేవి కట్ చేస్తారు, లేదా వేరే పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. నెంబర్ 7, నో టాయిలెట్ పేపర్స్. అఫ్ కోర్స్ మన ఇండియాలో కొన్ని స్కూల్స్కి టాయిలెట్స్ లేవనుకోండి, బట్ ఎనీవే సౌత్ కొరియా స్కూల్ బాత్రూంలో టాయిలెట్ పేపర్స్ ఉండవు. ఎవరి టిష్యూ పేపర్స్ వాళ్ళే తెచ్చుకోవాలి. ఇంకా దాంతో వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కొన్ని స్కూల్స్లో ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో మాత్రం ఈ బాత్రూమ్స్లో టాయిలెట్ పేపర్స్ ఉండవు. మీకు తెలుసో లేదో, జపాన్ స్కూల్స్లో స్టూడెంట్స్తో ఫ్లోర్స్ని తుడిపిస్తారు, సౌత్ కొరియాలో అయితే స్కూల్ బయట కూడా చెత్త ఎత్తిస్తారంట. నెంబర్ 8, కొంతమంది టీచర్స్ క్లాస్ చెప్తుంటే మామూలుగా నిద్ర రాదు. అదేంటో అర్థం కాదు. మనం క్లాస్లో నిద్రపోతే టీచర్ చాక్ పీస్ తీసుకొని ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ టైప్లో కరెక్ట్గా కొడతారు.
మోస్ట్లీ అన్ని దేశాల్లో క్లాసెస్ లో నిద్రపోనివరు, కానీ సౌత్ కొరియాలో డిఫరెంట్. అక్కడ క్లాస్ లో నిద్రపోవటానికి అలౌ చేస్తారు. ఒక సర్వే ప్రకారం సౌత్ కొరియా స్కూల్స్ లో 1/3 ఆఫ్ ది స్టూడెంట్స్ నిద్రపోతూనే ఉంటారు. ఇన్ఫాక్ట్ క్లాస్ లో ప్రతిసారి 10 నుంచి 30 మంది స్టూడెంట్స్ నిద్రపోతూ కనిపించడం వెరీ నార్మల్. నంబర్ 9, మన స్కూల్స్ లో యానివర్సరీ ఫంక్షన్స్, ఫేర్వెల్ పార్టీస్, ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. బట్ సౌత్ కొరియా స్కూల్స్ లో అలాంటి పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమీ ఉండవు. కావాలంటే స్టూడెంట్స్ బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు, బట్ స్కూల్లో అయితే మాత్రం నాట్ అలౌడ్. నంబర్ 10, పనిష్మెంట్స్. స్కూల్లో ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయకపోయినా, డిసిప్లిన్గా లేకపోయినా ఎవరి స్టైల్లో వాళ్ళు పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ముందు రోజుల్లో అయితే టీచర్లు మామూలుగా కుమ్మేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు పిల్లోడి మీద చెయ్యి వేస్తే చాలు బాహుబలి సైన్యం వచ్చినట్లు. అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందోళ్ళు, ఇంటి వెనకోళ్ళు, ఇంటి పైన వాళ్ళు, ఆడి పిండాకుడు, అందరూ వచ్చేసి ఆ టీచర్కి థాయి మసాజ్ చేస్తారు. నిజం చెప్పాలంటే లీగల్గా అయితే ఇక్కడ స్కూల్స్లో పిల్లల్ని కొట్టకూడదు, కానీ సౌత్ కొరియాలో టీచర్స్ స్టూడెంట్స్ ని డిసిప్లిన్ లో పెట్టడానికి కొట్టొచ్చు. కొన్నిసార్లు డీటైన్ చేస్తారు, కొన్ని కొన్నిసార్లు స్కూల్ నుంచి తరిమేస్తారు, కొన్నిసార్లు 100 సార్లు రాసుకొని రమ్మని ఇంపోజిషన్ కూడా ఇస్తారు. అంటే మన మీద కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటుంది అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రూల్స్ లో మీకు వింతగా అనిపించిన రూల్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే అని ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య ఎందుకో యూట్యూబ్ మన వీడియోస్ ని కొత్త వాళ్ళకి చూపించలేదు. అంటే చాలా తక్కువ మంది కొత్త వాళ్ళకి చూపిస్తున్నాడు, దానివల్ల అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. కొత్త వాళ్ళకి చాలా 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 తక్కువ చూపిస్తున్నాను అనమాట. సరే, ఇన్ కేసు మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నా, అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, సో ప్లీజ్ కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తాను కదా, నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ వచ్చేది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్. ఇది తప్పు, ఎప్పుడుకోకూడదా? మీరేదో నోట్ దగ్గర పెట్టి తీసుకున్నాడు, ట్రై చేసినోట్ దగ్గర. బాలిక చూస్తున్నావుగా, ఎందుకు ఆటలాడతావు?